చిన్న సన్నకారు రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అయితే అందించింది. పిఎం కిసాన్ 14వ విడతకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీరి ఖాతాలో మాత్రమే ఈ 14వ విడత డబ్బులు అయితే జమ అవుతానైతే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున కేంద్రం విడుదలైతే చేస్తుంది. ఏడాదికి 3 విడుదలకు కలిపి మొత్తంగా 6000 రూపాయల వరకు అయితే అందిస్తుంది. ఈ డబ్బు ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో ఈ వాయిదాల రూపకంగా మోదీ సర్కార్ అయితే చెల్లిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు నేరుగా ఈ డబ్బులనైతే జమ చేస్తుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 14వ విడత ఏప్రిల్, జూలై 2023 మధ్య విడుదల చేయనుంది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్. పిఎం కిసాన్ యొక్క 13వ విడతలో మొత్తం 16.8 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయగా దేశంలోని 8 కోట్ల మంది అర్హులైన రైతులకు ఈ నిధులను ఫిబ్రవరి నెలలో అయితే కేంద్రం విడుదల చేసింది. దీంతో లబ్ధిదారులకు బదిలీ అయిన మొత్తం 2.30 లక్షల కోట్లకు అయితే చేరింది. ఇప్పుడు ప్రస్తుతం 14వ విడతకు సంబంధించిన అమౌంట్ మే 1వ వీక్లో ఈ అర్హులైన రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి.